నీకు నష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, సంతోషం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు బాధలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు నష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, సంతోషం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు బాధలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన. ఈరోజు ఏ సిగ్గిలను ఏ జిమ్మట్టలను బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని పీగిల దాకా తినేసి పెరుగు అంటూ బైబిల్ పట్టినంత అధికార మందులకు వస్తే నేనా మన క్రైస్తవులకి ఒక్కసారి ఆలోచించి చదువుతున్నారా? కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు నష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, ఉద్యోగం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు పెళ్ళి నీతో పాటు నలుగురు తీసుకెళ్తుంటావు, నీ పక్కన ఉన్నవాడు ఈ ఏళ్ళ నాకు డబ్బులు లేవురా నేను నీ ఆస్థానం రానంటూ తీసుకెళ్తావు. అమ్మా సహోదరి, నువ్వు కాస్త షాపింగ్కి వెళ్ళి బట్టలు కొనుక్కోవాలి వస్తే నువ్వు ఒక్కదాన్ని వెళ్ళవు, నీ తోటి వాడు తీసుకెళ్తావు. బుల్లే నాకు ఆఫీస్ వర్క్ ఉంది నేను రాను అన్నా ఇవ్వవు, కావాలంటే నేను వచ్చిన తర్వాత ఎంత చేస్తానులే, నువ్వు కూడా ఓ డ్రెస్ కొనుక్కుందాలంటే తీసుకెళ్తావు. దేవుని మందిరం మాత్రం నువ్వు ఒక్కదానే వచ్చేస్తావు, అది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచిస్తున్నావు సహోదరి విను, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు బాధలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నోట్లో 32 పళ్ళు పట్టుపట్టారించాలి భక్తులారా.
భక్తులారా అటువంటి భయంకరమైన నరకాన్ని తప్పించుకుంటారని ఎంత ప్రయాసపడి మీ కొరకు ఈ పాట నేర్చుకుని అక్కడ సంతోష కాటుకొడుతో నేను పాడటం జరిగింది. ఇప్పటికైనా మారండి, మారు మనసు పొందండి, రక్షింపబడండి, పరలోక రాజ్యానికి వారసులు కండి. కష్టం కాదు కాదు.